నందు ఆయన మీ నందు భయభక్తులు కలిగి నడుస్తున్నట్లుగా నాయన మీ ఎరువులు మీ నాయన మీ జ్ఞానం చేతి నింపండి. బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు మీ అందు గుప్తములై ఉంది అని నాయన వారు ఎరిగి నడుచుకున్నట్లుగా ఏం పేరు మేము పేరు ఏసు కృప ఏసు కృప అని రాపి ఆ పేరేనా కృప రాణియా అబ్బాయి బాబాయ్
అయ్యా అమ్మాయికి ఏమవుతావు బాబా, మీ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇద్దరు ఇష్టమైన అయ్యా, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఇచ్చేస్తున్నాను, ఇట్లా ఇది మొదలుకొని వారి జీవితంలో కానీ వారి పనిలో కానీ ఎలాంటివి కూడా ఆ అమ్మాయి చేసేటువంటి చాకరీ ఎలాంటివి కూడా మీరు ఆశించకూడదు. వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్లో కూడా మీరు సంతోషకూడదు. అలాగనే ఆ అబ్బాయి చేస్తున్నటువంటి సంపాదన అంతా కూడా ఎంతవరకు బాబాయికి ఇచ్చినా అమ్మకి ఇచ్చినా ఇక ఏం చేయాలి అంటే ఆ అబ్బాయే వారిని ఆ సంపాదన కానీ ఏదైనా కానీ ఇక మీరు వాళ్ళని అడగకూడదు. సక్రంగా వారి బాధ్యతకు వారిని విడిచి పెట్టాలి. అట్లా అయితే మరి మీ అబ్బాయి గురి చేతులు తీసుకొని అయ్యా నువ్వు కూడా అమ్మాయి గురి చేతులు తీసుకొని అబ్బాయి కథ చెప్పండి. విజయ్ ఇదేనండి. సరే వద్దండి. సరే మీ నెల్లూరు అలాగే పట్టుకొని ఉండండి. అయ్యా అయిపోయిందా? సరే విజయ్ అంతా పట్టుకొని ఉండండి. అమ్మాయి అన్ను కూడా అంతా పట్టుకొని వాళ్ళు ఇద్దరు ఒకరి పట్ల పట్టుకొని విజయ్ నేను చెప్పినట్టు అమ్మాయికి తర్వాత అమ్మాయి ఇది మొదలుకొని ఇది మొదలుకొని నేను నేను ప్రేమిస్తున్నాను వెనకనే వెనకనే ఇక ఎన్నడు అమ్మా ఎంత కాలం చెప్పాడు? జీవిత కాలం. సరే అలాగే ప్రమాణం చేస్తున్నాను. కనుక మీరే నా సపోర్సుడిగా నిన్ను నేను ప్రేమించి నిన్ను మాత్రమే నా పెళ్లి భర్తగా స్వీకరిస్తున్నాను. అది కాకమ్మా జీవితం ఏమన్నామా ఇంకేం పలువురు కాదు పత్తిగా ఉండాలి. ప్రమాణం చేసి ఉన్నారు అయ్యా. మరి వధువు భారీగా అర్చంతరం అమ్మా అర్చంతరం అర్చంతరం
అంతే అది పడుకో వాడు ఊరేయడం కదా చాలు
తండ్రి, ఆయన వరుడుగా ఉన్నటువంటి విజయను వధువుగా ఉన్నటువంటి ఆయన వేసుకుంటున్న ఆయన మీరు నాయన ఈ రిపోర్ట్ని మీరు చక్కపరిచారు ప్రభావితం తండ్రి, చక్కపరచబడినటువంటి వీరులో నేనే ఇటు వస్తుంటే మీరు ఇటు వస్తున్నారు కదా బుజ్జి చర్చి కాడ ఫోన్ చేసి రమ్మా రమ్మన్న డబ్బు తీపో చెత్తను బయటకు పెట్టు ఇంట్లో బయటకు పంపడు.